కార్తీక మాసం శివకేశులకు కూడా చాలా ప్రీతికరమైనటువంటి నెల. అందులోనూ కార్తీక మాసంలో సోమవారంకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ సోమవారం రోజు ఆ శివుడికి అభిషేకాలు కావచ్చు, దీపాలను వెలిగించడం ద్వారా, దీప దానాల ద్వారా తమకు ముక్తి లభిస్తుంది అనేది ప్రజల సెంటిమెంట్. అందుకోసమే కార్తీక మాసం వస్తే శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతోటి మారుమ్రోగుతుంటాయి. మనం ప్రస్తుతం సిద్ధేశ్వర ఆలయంలోనూ ఈ గుడిలో ఎలాంటి పూజలు జరుగుతారో మనతోటి ఆలయ అర్చకుడు సురేష్ నాయుడు ఆయనతో మాట్లాడదాం. అంటే కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టత కూడా చూస్తారు. శివకేశవులకు భేదం లేకుండా జరిగే పూజలు ఉంటాయంటారు. అందులోనూ శివాలయంలో ఈ ఇక్కడ సిద్ధేశ్వర ఆలయంలో ఎలాంటి పూజలు చేస్తుంటారు? సిద్ధేశ్వర ఆలయము ఇది హన్మకొండ వరంగల్లో ఉంది. ఇది స్వయంభూలింగము. ఇది దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఈ కార్తీక మాసోత్సవంలో భాగంగా ప్రతిరోజు ఉదయం నుండి సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహిస్తాము. ప్రతి సోమవారం కార్తీక సోమవారం అనగా 4 వారాలు సోమవారాలు కార్తీక సోమవారాలు ఉదయం నుండి సామూహిక రుద్రాభిషేకాలు, అంటే ఏ దేవాలయంలో లేని విధంగా ప్రతి ఒక్క భక్తులు గర్భాలయంలోకి వెళ్ళి వాళ్ళు తెచ్చుకున్నటువంటి పంచామృతము పత్రము పుష్పము ఏదున్నా కూడా వాళ్ళే స్వయంగా సొంతంగా పూజ నిర్వహించుకునేటట్టు ఏర్పాటు చేస్తాము. ఇంకోటి ఏంటంటే కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి రోజుకు చాలా పుణ్యమైనటువంటి రోజులుగా చూస్తారు. అందులో ఈ సోమవారం రోజు అభిషేకం చేయడం కావచ్చు, లేకపోతే దీపదానం చేయడం కావచ్చు, దీపాలు వెలిగించడం కావచ్చు. ఎందుకు ఈ దీపాలు వెలిగించడం కావచ్చు, దీపదానాలు కావచ్చు, ఈ అభిషేకాలు వీటికి ఉన్నటువంటిది ప్రాధాన్యత ఏంటి? మనకు కార్తీకం అంటే ఇప్పుడు 12 నెలల్లో ఈ కార్తీక మాసం ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే 11 నెలలు ఎటువంటి పూజ చేయని వాళ్ళు కూడా ఈ కార్తీక మాసం 31 రోజు ఉపవాసం ఉండి శంకరునికైనా విష్ణువుకైనా పూజ చేసి వారు స్నానము ఉదయం 5 గంటలలోపు స్నానం చేసి ఇంటి ముందట దీపం పెట్టుకొని అభిషేకం చేయించుకొని దీపదానం, అంటే ఈ కార్తీకం అంటే దానం అని గొప్పది అన్నట్టు. ఏంటంటే గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, అన్నదానం, ఏదైనా దానం చేసినట్టయితే పేదలకు అయినా పూజార్లకైనా దానం చేసినట్టయితే సంవత్సరం పాటు రాని పుణ్యము ఈ యొక్క నెలలో వస్తుందని చెప్పేసి మన పురాణాలు ఉంది. ఈ యొక్క ఈ కార్తీక పౌర్ణమి రోజు అనగా ఈ సంవత్సరం ఏంటంటే మనకు గ్రహణం వచ్చింది, చంద్రగ్రహణం. మొన్న అమావాస్య రోజు సూర్యగ్రహణం వచ్చింది, ఈరోజు చంద్రగ్రహణం వచ్చింది. ఈ గ్రహణం రోజు పౌర్ణమి మనకు ఇంకోటి అంటే కార్తీక రెండో సోమవారము పౌర్ణమి గడియలు వచ్చింది ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క దేవాలయంలో 2వ సోమవారమే కార్తీక పౌర్ణమి నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపం వెలిగిస్తాము. ఆ సమయంలో భక్తులు దేవాలయంకి వచ్చి వారి యొక్క నూనె అంటే నూల నూనె దేవాలయంలో అర్చకునికి ఇచ్చేసి ఆకాశ దీపంలో వెలిగించి ఆకాశ దీపం పైకి వెలికాక వాళ్ళు దీపాన్ని దండం పెట్టుకున్నట్టయితే 365 రోజులు వాళ్ళకు పాపము వెళ్ళి వాళ్ళకు స్వామివారు కటాక్షం పొందుతారని మనకు పురాణాల్లో ఉంది. ఇది ప్రస్తుతం ఆలయానికి చూడవచ్చు. ఉదయం నుంచి ప్రాతకాల పూజల అనంతరం కూడా అందరికీ అభిషేకాలు చేసుకోవడానికి కావచ్చు, దీనికి అవకాశం కల్పించారు. ఎట్లుండి అండి కార్తీక మాసం అంటే ఎట్లాంటి పూజలు చేస్తుంటారు, ఏమేమి చేస్తుంటారు? కార్తీక మాసంలో ఇక్కడ వస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాయ్ గారు చాలా బాగా అలంకరణ చేస్తారు, ఎక్కడ మనకు చూడడానికి ఉండదు. అభిషేకాలు చాలా బాగా చేస్తారు. మళ్ళీ అయ్యగారు చేసే అలంకరణ ఇంతవరకు ఎక్కడ కూడా. మీరు ఈ కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేస్తుంటారు? దేవుడికి అభిషేకాలు, దీపాలు పెట్టుకోవడము, ఉసిరి చెట్టు దగ్గర పెట్టుకోవడము, ఆకాశ దీపము, అన్నీ మనకి ఇక్కడ చూడడానికి ఉంటుంది. ఏమేమి చేస్తారండి కార్తీక మాసం అంటే మిగతా నెలలకు ఈ నెలకు ఏం తేడా ఉంది అనుకుంటారు? కార్తీక మాసం అంటే ముఖ్యంగా దీపారాధన ఎక్కువ ఉంటుందండి. ఈ దీపారాధన వల్ల చాలా విశిష్టత కాబట్టి దీపారాధన చేసుకుంటాము, అభిషేకాలు చేసుకుంటాం స్వామివారికి. ఎక్కడైనా ఏ ఆలయంలో అయినా దీపాలు బాగా వెలిగించుకుంటాం. మరికొంతమంది భక్తులు ఉన్నారు, ఎట్లాంటి అంటే కార్తీక మాసం ఎట్లా జరుపుకుంటుంటారు? బాగానే జరుపుకుంటున్నాం. ఏమేమి చేస్తారు? మార్నింగ్ ఉదయాన్నే లేచి పూజ చేసుకుంటాం, 4కి లేచి పూజ చేసుకుంటాం, చేసుకొని గుడికి వెళ్ళడము. ఇది ప్రస్తుతం అయితే టెంపుల్లో ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. సిద్ధేశ్వరాలయం కావచ్చు, వేయి స్తంభాల దేవాలయం కావచ్చు, అదేవిధంగా అన్ని దేవాలయాలలో కూడా శివుడికి సంబంధించినటువంటి అభిషేకాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈరోజు కార్తీక మాస సోమవారం కావడంతో పూజలు చేయడం, తమ మొక్కులు చెల్లించుకోవడం, దీపాలు వెలిగించడం, ఇదంతా కూడా తోటి భక్తి పారవశంగా ఆలయాలన్నీ కూడా మారుమోగుతున్నాయని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 హన్మకొండలోని సిద్ధేశ్వర ఆలయం నుంచి.